సార్, 2003 ప్రజా ప్రస్థానం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడానికి ముందు పి శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు ఇట్లా బలహీన వర్గాలకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఒక మహాసభ నిర్వహించారు. నిర్వహించి కాంగ్రెస్ అధిష్టానం బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి పదవిని వాళ్ళు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్న నినాదం ఎందుకు పక్కదారి పట్టిపోయి రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం ముందుంజలోకి వచ్చేసి అది ఎందుకు మళ్ళీ బ్యాక్వర్డ్ క్లాస్ మీటింగ్ ఏదైతే వరంగల్లో అయిందో, వరంగల్లో జరిగింది మహాసభ, అదే చాలా పెద్ద సక్సెస్ అయింది. యాక్చువల్గా చూస్తే అందులో హనుమంతరావు పాత్ర కొంచెమే, పొన్నాలక్ష్మి గారి పాత్ర ఉంది. పొన్నాలక్ష్మి గారు న్యూట్రల్గా ఉన్నారు ఎందుకంటే ఆయన కొంచెం పివి నరసింహారావుతోని, దాని తర్వాత రాజశేఖర రెడ్డితో ఉండేవారు. శివశంకర్ గారితో ఎప్పుడు లేరు పొన్నాలక్ష్మి. సో ఆయన కొంచెం న్యూట్రల్గానే ఉన్నారు. హనుమంతరావు గారు కష్టపడ్డారు, కానీ ఇవాళ ఎంత అయితే క్రెడిట్ తీసుకుంటున్నారో అంత అయితే కాదు కాదు. ప్రతి దానికి నేను చేశాను నేను. ఇప్పుడు శివశంకర్ గారు లేరు, ఉన్నా చెప్పుకునే మనిషి కాదు, కాదు ఎప్పుడూ కాదు. సో అందుకు సరే అందులోకి వెళ్లకుండా అది అయ్యాక కొంచెం రాజశేఖర రెడ్డి గారు ఇన్సెక్యూర్ అయ్యారు. అది జరిగిన తర్వాత, అది జరిగిన తర్వాత ఇన్సెక్యూర్ అవడమే కాకుండా ఇదే హనుమంతరావు గారు కొన్ని తప్పటి అడుగులు వేసి వాటి వలన శివశంకర్ గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో యాజ్ ఇట్ ఈజ్ అంత పడేది కాదు. 1980స్లో ఇద్దరు బాగా క్లోజ్, బట్ దాని తర్వాత అంత క్లోజ్నెస్ కాదు వాళ్ళిద్దరి మీద అంత సఖ్యత. అంటే రాజశేఖర రెడ్డి గారు 36-37 సంవత్సరాలకి పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు రాజీవ్ గాంధీ గారి సపోర్ట్తోనే. సో ఆయన ఇండివిజువల్ లీడర్ అనుకున్నప్పుడు ఇంకా ఎవరు ఫాలోవర్గా ఉండదలుచుకోలేదు కదా. సో ఆయన ఆయన పాత్వేలో ఆయన వెళ్ళాడు. హనుమంతరావుకి ఒకటేముండిందంటే నేను ముఖ్యమంత్రి అవ్వాలి, అవ్వలేకపోయాను, అది ఆయన ఆలోచన విధానం. సో దాంతో ఆ కొంచెం ఆయనకి రాజకీయాల్లో అభద్రతా భావం వేరియస్ రీజన్స్తో శివశంకర్ గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో ఒక డిఫరెన్సెస్ తీసుకొని అగాధాన్ని తీసుకొచ్చారు. అదయ్యింది, ప్లస్ ఇది సక్సెస్ఫుల్ అయ్యింది మీటింగు. సో యాక్చువల్లీ ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ అయినప్పుడే రాజశేఖర రెడ్డి గారు రియలైజ్ అయ్యి నేను చొరవ తీసుకోకపోతే 2004లో కాంగ్రెస్ గెలిచినా అది నా చేతిలో ఉండదు, జారిపోతుందేమో అన్న దాంతో ఆయన ప్రజాప్రస్థానం అని ప్రారంభించారు. అది సక్సెస్ఫుల్ అయింది, దానికి ఆయన క్రెడిట్ వెళ్ళింది. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ మీటింగ్ అయినప్పుడు వరంగల్లో దాని ఆఖరి భాగంలో ఆయన స్పీచ్లో శివశంకర్ గారు అన్నారు, ఇలాంటి మీటింగే ఒకటి ఆంధ్రాలో ఒకటి రాయలసీమలో కూడా పెట్టబోతున్నామని. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అవనివ్వకుండా సోనియా గాంధీ గారితో మాట్లాడి, ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన పుస్తకంలో రాసుకున్నారు సార్, సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 3-4 సంవత్సరాలు శివశంకర్ గారి మాట తప్ప ఇంకొకటి మాట వినేవారు కాదు అని. సోనియా గాంధీ గారు పవార్కి కూడా అదే ఇష్టం లేక పవారు పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ఒపోజిషను, శివశంకర్ గారు డెప్యూటీ లీడర్ ఆఫ్ ఒపోజిషను, నా మాట వినాలి కానీ డెప్యూటీ లీడర్ మాటనే వింటోంది అని వెళ్ళిపోవడం. శివశంకర్ గారు 80స్లో కూడా ప్రధానమంత్రి తర్వాత మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అని రావడం, ఆయన చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ నాకు ఫోన్ చేసి పొద్దున్నుంచి రాత్రి వరకు మా ఇంట్లో ఎక్కువసార్లు విన్న పేరు శివశంకర్ గారిది, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ జార్జ్ శివశంకర్ గారితో నాకు కలిపి అనేవారు మా నాన్నగారు రాజీవ్ గాంధీ గారు. సో అలాగా సోనియా గాంధీ గారు కూడా ఆయన అడ్వైజర్స్ వినడం. కానీ 2000 వచ్చేసరికి కొంచెం వీళ్ళ మధ్యలో అనేక కారణాల వలన డిఫరెన్సెస్ పెరిగాయి. సో అది క్యాపిటలైజ్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ తర్వాత అంటే ఆయనకు ఒకటి ఏముండిందంటే సార్, ఈ పెద్దవాళ్ళ వల్లనే, అంటే వయసులో ఎక్స్పీరియన్స్లో వీళ్ళ వల్లనే నేను ముందే ముఖ్యమంత్రి అవ్వాలి కాలేకపోయాను అని రాజశేఖర రెడ్డి గారు. సో 2002 అలాగ వచ్చేసరికి 4 పెద్దవాళ్లల్లో 3 లేరు. పివి నరసింహారావు చనిపోయాడు, ఎంజనార్దన్ రెడ్డి లేడు, విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోయారు, మిగిలింది శివశంకర్ గారు ఒకళ్ళే. ఆయన్ని పక్కకు పెట్టి చేయగలిగితే నా
మార్గం ఈజీ అయిపోద్ది అని అని రాజశేఖర రెడ్డి. అది రాజకీయాలు కదండి మనం, ఏమంటే దట్స్ హౌ పాలిటిక్స్ ఆర్. సార్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రెండు త్రుటిలో కోల్పోయినందుకు శివశంకర్ గారు ఎప్పుడైనా ఆవేదన చెందారా? లేదండి. లేదు. ఆయన 1984లో సికింద్రాబాద్ నుంచి రెండుసార్లు గెలిచారు. అప్పుడు 79 80 సో 84లో సికింద్రాబాద్ నుంచి నిలబడడానికి రెడీ అవుతున్న టైంలో రాజీవ్ గాంధీ గారు మీరు కానీ పివి నరసింహారావు గారు కానీ మెదక్ నుంచి నిలబడాలి, ఎందుకంటే మెదక్ ఇందిరాగాంధీ గారు రిప్రజెంట్ చేశారు అప్పటి వరకు. మీరు ఇప్పుడు ఇందిరాగాంధీలు గారు లేరు కాబట్టి అక్కడ ప్రజలు మేము అనాథలు అయిపోయామని అనిపించొద్దు వాళ్ళకి. క్యాబినెట్ మినిస్టర్స్లో ఇద్దట్లో ఎవరన్నా ఒకళ్ళు నిలబడాలి, అది మీరు నిలబడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అప్పటికే ఎలక్షన్స్ కంటే ముందు ఇందిరాగాంధీ గారు కూడా ఆయనతో చెప్పారు, మీరు పీవీ మధ్యలో ఒకళ్ళు అక్కడి నుంచి నిలబడాలి, నేను ఇంకక్కడి నుంచి నిలబడను అని. సో రాజీవ్ గాంధీ గారికి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, నేను సికింద్రాబాద్ నుంచే నిలబడతాను అని. నేను పనిచేశాను, డెవలప్మెంట్ చేశాను సికింద్రాబాద్ది అంటే ఆయన సరే ఇప్పుడు మెదక్ డెవలప్ చేయండి ప్లీజ్ నా రిక్వెస్ట్ అని చెప్పి ఆయన పంపించాడు. ఈయన డెవలప్ చేసిన సికింద్రాబాద్ నుంచి అంజయ్ గారు గెలిచారు. ఈయన మెదక్ నుంచి 15 లక్షల ఓటర్లలో 700 ఓట్లతో ఓడిపోయారు ఆయన. కేవలం 700 ఓట్లు. సో ఏ రోజైతే ఓడిపోయారు ఆ రోజే బట్టలు సర్దేసుకొని మళ్ళీ లీగల్ ప్రాక్టీస్కి వెళ్దామన్న దాంట్లో రెడీ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు రిక్వెస్ట్ చేసి వద్దు నువ్వు వెళ్ళొద్దు నా పక్కన ఉండాలి అని ఆయన రిక్వెస్ట్ చేయడం వలన మళ్ళీ అలాగే ఉండిపోయారు. కానీ ఆయనకు మాట ఇచ్చి ఎలాగైతే చిరంజీవి గారికి కూడా నేను మాట ఇచ్చాను, నువ్వు నా పక్కన ఉండాలి, సర్జరీ మానేయాలి అంటే నేను తగ్గించేసుకున్నాను అంతా పూర్తిగా. సో అలాగా శివశంకర్ గారు ఆయన ప్రాక్టీస్ స్టాప్ చేసేసుకొని రాజీవ్ గాంధీ గారి కోసం. అదర్వైజ్ ఆయన ఎప్పుడు కూడా పవర్ అంటే అట్మోస్ట్ టెన్షన్, అట్మోస్ట్ స్ట్రెస్ ఉన్న రోజుల్లో కూడా ఎంత నాకు అసలు ఒక ఈర్ష్యలాగా ఉండింది, ఎంత హాయిగా పడుకునేవారంటే ఆ మధ్యాహ్నం 2:30 to 3:30 పడుకున్నారంటే గురకలు పెట్టి పడుకునేవారు. అంటే ఏదో పడుకొని రెస్ట్లెస్గా ఇటు తిరగడం అటు తిరగడం కాదు, ఛాతీ పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్గా చేతులు పొట్ట మీద పెట్టుకొని పడుకునేవారు. చాలా హైలీ కాన్ఫిడెంట్ మనిషి అండి. అంటే చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలంటే అది సాధించగలుగుతాను అన్నది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ. సో దాంతోనే ఆయన 84లో ఓడిపోయినా కానీ అలాగే కంఫర్టబుల్గా కామ్గా ఉన్నారు. సో ఆయనకి ఇలాగా ముఖ్యమంత్రిది మీరు ఇప్పుడు పోయినందుకు ఏమన్నా అనుకున్నా అది అయితే ఆయన వద్దనే చెప్పారు గట్టిగా. ఆయన ఆవిడ చాలా రిక్వెస్ట్ చేసినా కానీ అది ఆయన చేతిలో పని, ఆయన కావాలనుకుంటే అయిపోయి అయిపోయేది వద్దనుకున్నారు. బట్ ప్రధానమంత్రి మాత్రం ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫీల్ అది కూడా ఫీల్ అవ్వాలి ప్రధానమంత్రి ఎందుకు, ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరూ చెప్పారు మీరు 2004 ఎలక్షన్స్కి 2-3 నెలల ముందు మీరు రాజీనామా చేయకపోయి ఉంటే మేము ఆల్రెడీ కన్విన్స్ చేసాము సోనియా గాంధీ గారిని, గెలిస్తే ప్రెసిడెంట్ శివశంకర్ గారు కావాలి దేశానికి అని. సో అది చేతిలోంచి పోయిందని తెలుసు ఆయనకి. బట్ ఏ రోజు కూడా ఆయన బాధపడదు. Please subscribe to RTV Telugu. Keep watching RTV Telugu. RTV Telugu. RTV Telugu channel.